महालक्ष्मी भूलक्ष्मी समेत బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ ముగ్దుంపూర్లో ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజార్లు ప్రత్యేక పూజలతో విగ్రహాలను ప్రతిష్ఠించారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ పంటలు సమృద్ధిగా పండేలా అమ్మవారు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. కరీంనగర్ రూరల్ మండలం మగ్దుంపూర్లో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మగ్దుంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ ప్రతిష్టాపన నిర్వహించారు. ఈ మేరకు సర్పంచ్ జక్కం నరసయ్య, ఎంపీటీసీ పుష్ప అంజిరెడ్డిలు హాజరై ప్రతిష్టాపన విగ్రహాలకు వరిధాన్యంతో అభిషేకం చేశారు. అనంతరం పూజారుల మంత్రోచ్చరణ నడుమ మహాలక్ష్మి భూలక్ష్మితో పాటు బొడ్రాయి విగ్రహాలను ప్రతిష్ఠించారు. బొడ్రాయి ప్రతిష్టాపన స్థలంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవచనం, యంత్ర పూజ, హావానది కార్యక్రమాలు వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కం నరసయ్యతో పాటు ఎంపీటీసీ పుష్ప అంజిరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మి భూలక్ష్మి సమేత బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించామని సర్పంచ్ జక్కం నరసయ్య అన్నారు. గ్రామ ప్రజలు ఆయన ఆరోగ్యాలతో కలకలం జీవిస్తూ పంటలు సమృద్ధిగా పండేలా అమ్మవారు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. గత 12 సంవత్సరాలుగా మహాలక్ష్మి పోచమ్మ బోనాలు జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. 12 సంవత్సరాల తర్వాత అనంతరం మహాలక్ష్మి భూలక్ష్మి బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట జరుపుతున్నామని చెప్పారు. ఈ నెల 23న బొడ్రాయికి నీరు పోయడం, 27వ తేదీన పోచమ్మ బోనాలు వైభవంగా జరుపుతామన్నారు. ఈ మేరకు ప్రతి ఇంటి నుండి ప్రజలు బోనం తీసుకొని వస్తారని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఊరుకొల్పు కార్యక్రమాన్ని గత 12 సంవత్సరాల క్రితం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్తగా మహాలక్ష్మి భూలక్ష్మి బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు అదే రకంగా 23 నాడు బొడ్రాయికి నీళ్లు పోయడం జరుగుతూ ఉంటుంది. 27 నాడు పోచమ్మ బోనాలు మా గ్రామంలో ప్రతి ఇంటి నుంచి అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలు చేసుకోవడం జరుగుతుంది. అదే రకంగా 28 తారీఖు నాడు ఊరు కొలుపు బలిహారం వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మా గ్రామంలో ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా అష్ట ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి, ఎలాంటి కష్ట నష్టాలు రావద్దని చెప్పేసి, ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహాలక్ష్మి భూలక్ష్మి బొడ్రాయి పండుగ జరుపుకోవడం జరుగుతున్నది. 23 నాడు బొడ్రాయికి నీళ్లు పోసుట, 27 నాడు పోషమ్మ బోనాలు, 28 నాడు ఊరు కొలుపు చుట్టూ ప్రజలందరూ అంగరంగ వైభవంగా ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుపుకుంటున్నాం. సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు మంచిగా వండాలని, మంచి వర్షాలు కురియాలని అందరి సమక్షంలో ఈ జాతర మంచిగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. శ్రీ భూలక్ష్మి మహాలక్ష్మి సమేత బొడ్రాయి దేవత ప్రతిష్టా కార్యక్రమము గ్రామస్తులందరి సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న బొడ్రాయి ప్రతిష్టాపన స్థలంలో యాగశాల ప్రవేశము, గణపతి పూజ, పుణ్యాహవాచనము మరియు యంత్ర పూజ, హవనాది కార్యక్రమాలు ఇప్పటివరకు జరిగాయి. ఇక ముందు యంత్ర ప్రతిష్ట, గర్తన్యాసము, విగ్రహ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు జరుపుతాము.